స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వటంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించనుంది. బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను హైకోర్టు అతిక్రమించిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పిటిషనర్లు వాదించని కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్ళేందుకు ప్రయత్నించిందని ఏపీ సర్కార్ ఆరోపిస్తోంది. హైకోర్టు తన అధికార పరిధిని అతిక్రమిస్తూ తీర్పులో పలు వ్యాఖ్యానాలు చేసిందని ఆరోపిస్తోంది. ఈ కేసు దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ నేతలు రాళ్లు వేస్తున్నారని, ఇలాంటి సమయంలో బెయిల్ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు సిఐడి కోరిన సమాచారాన్ని ఇప్పటివరకు టీడీపీ ఇవ్వలేదని తెలిపింది. కేసుల మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనటం ట్రయల్ కోర్టు అధికారాలను హరించడమేనని అభిప్రాయపడుతోంది. ఎస్ ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ధనలక్ష్మి, నిన్న ఏదైతే హైకోర్టు స్కామ్ కేసులో చంద్రబాబుకి బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో ఏపీసీఐడి ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఈరోజు లేదంటే రేపు దీనికి సంబంధించినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టులో ఏపీసీఐడి దాఖలు చేయబోతుంది. ఎందుకంటే నిన్న చంద్రబాబుకి హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ విషయాలకు సంబంధించి ఏపీసీఐడి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సుప్రీంకోర్టులో తమ వాదనను వినిపించాలంటూ ఏపీసీఐడి ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి కూడా అనేక వెర్షన్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో అది పూర్తిగా తమకు అభ్యంతరకరం అంటూ కూడా ప్రభుత్వం వాదన కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా కేసుకు సంబంధించి అనేక అంశాలు ఇందులో పరిగణన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టులో తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటి కూడా సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేస్తామంటూ కూడా ఏపీసీఐడి చెప్తుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి గత చాలా కాలంగా విచారణ చేయబడుతూ ఆధార కూడా సేకరించాం కాబట్టి చంద్రబాబు ఇందులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. పూర్తిగా సూత్రధారిగా చంద్రబాబే కాబట్టి ఖచ్చితంగా అతన్ని బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే ఆలోచన అయితే ఏపీసీఐడి చేస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత లేదంటే రేపు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేయబోతుంది. ముఖ్యంగా నిన్న హైకోర్టు ఆల్రెడీ బెయిల్ ఇచ్చింది. ఈ నెల 28వ తేదీ వరకు ఇప్పటికే గతంలో ఇచ్చినటువంటి హెల్త్ కండిషనల్ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కూడా ఇచ్చింది కాబట్టి ఇక చంద్రబాబు ఎలాంటి పరిస్థితుల్లో బయటే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ చంద్రబాబుకి ఇచ్చినటువంటి బెయిల్ నేపథ్యంలో ఏపీసీఐడి పూర్తిగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. నిన్న హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి కూడా పూర్తిగా ఏపీసీఐడి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని, బెయిల్ ఇచ్చినటువంటి అంశాన్ని పూర్తిగా సుప్రీంకోర్టులో సవాల్ చేయాలంటూ కూడా ఏపీసీఐడి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఏపీసీఐడి చేస్తుందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ దుర్గా. పొలిటికల్ గా అతను బయట ఎంత తిరిగితే అంత బెటర్. ఎందుకంటే ఆయనలో డొల్లతనం బయట కనపడుతుంది, మోసగాడు కళ్ళ ముందు కనపడుతుంటాడు. జనం అడుగుతారు, ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి రావాలా. బట్ లీగల్గా కేసు పరంగా కేసు స్ట్రాంగ్గా ఉండడానికి ఆ గ్రౌండ్స్ అన్నీ ఉన్న వాటిని వాడుకొని చేయడానికి ఇతను బయట ఉంటే విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. చేసిన ఆల్రెడీ ఉదాహరణ కూడా ఉంది కాబట్టి, దేశమే దాటించాడు కాబట్టి ఖచ్చితంగా అతన్ని దాన్ని ఈ కేసు నిలబడడానికి అవసరమైన రకంగా ఏమేం చేయాలో అవి కూడా లాయర్లు కానీ ప్రభుత్వం వైపు చూడాల్సిన ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళు చూస్తారని చెప్తూ అంతవరకు దయచేసి మిస్లీడ్ కావద్దు, ఈ అపోహలకు ఇది కావద్దు. ఇది ఇచ్చింది కేవలం బెయిల్ మాత్రమే గుర్తించాల్సింది. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.